కౌశిక్ దగ్గరలో ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా. 2BHK 70 lakhs అంట, ఏమంటావు? ఓకే బానే ఉంటుంది, కానీ ఎందుకైనా మంచిది. ఆ బిల్డర్ వద్దకు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ యొక్క ఏపీఎఫ్ నంబర్ కనుక్కో. ఏంటి ఏపీఎఫ్ నంబరా? అంటే ఏపీఎఫ్ అంటే అప్రూవ్డ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ నంబర్ అన్నమాట. సో బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆ ప్రాజెక్ట్ కి ఈ ఏపీఎఫ్ నంబర్ ని కేటాయిస్తాయి. ఎందుకు కేటాయిస్తాయి? రేపొద్దున్న ఆ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ కొంటా అని చెప్పి హోమ్ లోన్ కి అప్లై చేస్తే బ్యాంకులకి అవగాహన ఉండాలి కదా ఆ ప్రాజెక్ట్ మంచిదా కాదా అని చెప్పి. అందుకనే ఏదైనా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవగానే బ్యాంకులు వాళ్ళ యొక్క స్టాఫ్ ని పంపించి ఆ ప్రాజెక్ట్ మీద వెరిఫికేషన్ చేపిస్తాయి. అసలు ఆ ల్యాండ్ మీద ఏమైనా లిటిగేషన్ ఉందా, అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా, అదే విధంగా బిల్డర్ మంచోడా కాదా, ఇంతకు ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్స్ ని ఆన్ టైమ్ లో డెలివర్ చేశాడా లేదా, ఇవన్నీ చెక్ చేసి అంతా కరెక్ట్ గా ఉంటే మాత్రమే బ్యాంకులు ఏపీఎఫ్ నంబర్ ని జారీ చేస్తాయి. సో ఏపీఎఫ్ నంబర్ ఉందా లేదా కనుక్కో.